अंदर की प्रेस सोदर अंदर की नमस्कार सहकार धन्यवाद अट्लने पूज्युलु आदिलाबाद प्रजल की महानायकुडु स्वर्गीय श्री चिलकूरी रामचंद्र रेड्डी गारु मा तातय्य गारी मरण आदिलाबाद जिल्लाकु कांग्रेस पार्टी की तीरनी लोटु सीआरआर गारु ओक शिखरम ओक लेजेंड राजकीयाल्लो 50 సంవత్సరాలకు పైగా ఆదిలాబాద్ ప్రజలకి అనేక విధాలుగా సమితి ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యే గా మంత్రి గా అనేక సేవలు అందించినటువంటి మహా నాయకుడు ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా ఆయన ఒక దీక్షను చేపట్టిండు రాష్ట్ర మంత్రిగా ఆయన పనితీరు ఎంతరకు ఆదర్శప్రాయమైంది స్ఫూర్తిదాయకమైంది ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులతో ఆదిలాబాద్ ప్రజల మీద ఒక బలమైనటువంటి ముద్ర వేసినటువంటి నాయకుడు స్వర్గీయ చిలుకూరి రామచంద్ర రెడ్డి గారు మరొక 100 ఏళ్ళు ఆదిలాబాద్ చరిత్రలో నిలిచిపోతారు నేను కూడా సిఆర్ఆర్ గారి స్ఫూర్తితోనే రాజకీయాలకు రావడం జరిగింది 50 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి అనేక పనుల గురించి నేను స్ఫూర్తి పొంది వారి ఆశీర్వాదం తీసుకొని రాజకీయాలకు నేను రావడానికంటే ముందే సిఆర్ఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలను గురించి ఆయనకు చెప్పడం జరిగింది వారు అనేక సందర్భాల్లో నన్ను ఆశీర్వదించి ఫౌండేషన్ కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను అభినందించారు వారి విలువైన సలహాలు సూచనలు అందజేశారు మా కుటుంబమంతా నేను నా భార్య పిల్లలందరం కూడా ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే నేను రాజకీయాలకు అడుగుపెట్టడం జరిగింది నేను కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా సిఆర్ఆర్ గారే రాజకీయ పరమైనటువంటి శక్తితోని మనం మరింత పేదలకు మరింత మంది అభాగ్యులకు మనం దగ్గర కావచ్చు అన్నే నన్ను నాలో స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి స్వర్గీయ చిలుకూరి రామచంద్ర రెడ్డి గారు ఆ తర్వాత తదనంతరం వారి సూచనలతో సలహాలతో రాజకీయాలకు రావడం జరిగింది కానీ కొంతమంది ఇప్పటి పరిస్థితుల్లో కొంతమంది స్వార్థపరులు నీచులు సిఆర్ఆర్ గారి మీద వారి కుటుంబం మీద అవాకులు చెవాకులు అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారు శిఖరం లాంటి మహా నేత సిఆర్ఆర్ గారిని ఎవరు కరెన్సీతో కొలవలేరు వందల కోట్లు కాదు వందల ఏండ్లు గుర్తుండిపోయే మనిషి మహా మనిషి సిఆర్ఆర్ గారు సిఆర్ఆర్ గారి ఔన్నత్యాన్ని చిన్నతనం చేసే ఆరోపణలు ఎవరైనా చేస్తే సహించం అటువంటి ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సిఆర్ఆర్ గారి మీద సిఆర్ఆర్ గారి కుటుంబం మీద ఆర్థిక ఆరోపణలు చేస్తున్న నీచులారా అల్పురారా ఖబర్దార్ అని నేను హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటువంటి అసత్య ప్రచారాలు సహించరు తిరగబడతారు బిడ్డ తరిమి కొడతారు ఖబర్దార్ అనే అటువంటి నీచులకు అసత్య ప్రచారాలు ఆర్థిక లావాదేవీలు అనుకుంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి నీచులందరికి కూడా నేను హెచ్చరిస్తున్నా అసత్య ప్రచారాలు మానుకోకపోతే ఆదిలాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని తరిమి కొడతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అట్లనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మచ్చలేని తిరుగులేని డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ అయినటువంటి చిలుకూరి రామచంద్ర రెడ్డి గారు మా తాతయ్య వారి కాంస విగ్రహాన్ని ఆదిలాబాద్ పట్టణంలో వెంటనే ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా సిఆర్ఆర్ గారి స్మారకంగా వారి గుర్తుగా 10 ఎకరాల స్థలంలో పివి గారి పివి నరసింహారావు గారి జ్ఞానభూమి తరహాలో
సిఆర్ఆర్ గారి జ్ఞానభూమిని ఆదిలాబాద్ లో 10 ఎకరాల్లో నిర్మించాలి. అక్కడ భావి తరాలకి ఉపయోగపడేలా లైబ్రరీ, వ్యవసాయ పరిశోధన కేంద్రం, పార్కును నిర్మించాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అట్లనే పెనుగంగా నది ప్రాజెక్ట్ కట్టి ఆదిలాబాద్ ప్రజల కాళ్ళు తడపాలని సిఆర్ఆర్ గారి కోరిక ఉండే. ఆ కోరికని ప్రభుత్వం మన్నించలేదు. చనకా కొరాటా బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నది. కనీసం ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, చనకా కొరాటా బ్యారేజీకైనా స్వర్గీయ మా తాతయ్య చిలుకూరి రామచంద్రారెడ్డి గారి పేరు పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఇవన్నిటినీ కూడా ప్రస్తుత ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా. సిఆర్ఆర్ గారి చివరి కోరిక కూడా ఈ అవినీతి అక్రమాల అన్యాయాల ఎమ్మెల్యే జోగురామన్న గారిని చిత్తు చిత్తుగా ఓడించడమే ఆయన చివరి కోరిక ఉండే. ఆ చివరి కోరికను మనం నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యే జోగురామన్న గారిని చిత్తు చిత్తుగా ఓడించి, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మనం స్వర్గీయ సిఆర్ఆర్ గారికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి. సిఆర్ఆర్ గారు మా తాతయ్య తర్వాత నాకున్నటువంటి నమ్మకం, ధైర్యం మా మామయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సంజీవరెడ్డి గారు. మా తాతయ్య అంటే సంజీవరెడ్డి గారికి ఎంతో ప్రేమ. సిఆర్ఆర్ గారి స్మారకార్థం ప్రతి ఏటా విద్యార్థులకు అవార్డులు కూడా అందజేయాలనేటువంటి సంకల్పించిన నేను ఫౌండేషన్ తరపున మా మామయ్య సంజయ్ రెడ్డి గారు, మాజీ మార్కెట్ చైర్మన్ గారి మార్గదర్శనంలో ఈ సిఆర్ఆర్ గారి అవార్డుల కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తాం. సిఆర్ఆర్ గారి స్ఫూర్తి తరతరాలు నిలిచేలా తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రెస్ మిత్రులకు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉధృతిని ఈ గత 4 నెలలలో కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా పైకి లేచింది, ఉవ్వెత్తున ఎగిసింది. కాంగ్రెస్ పార్టీ బలం బలగం అంతా కూడా దాన్ని తట్టుకొని గిట్టని వాళ్ళు, ఓడిపోతామన్నమనేటువంటి భయం ఉన్న వాళ్ళు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారనేటువంటిది మా విశ్వాసం. అట్లనే కాంగ్రెస్ పార్టీ మట్టుకు ఎవరికి టికెట్ వచ్చినా కూడా నేను ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తా, నాకు టికెట్ వచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి నమ్మకం కూడా నాకుంది. జోహార్ చిలుకూరి రామచంద్రారెడ్డి గారు, జోహార్ సిఆర్ఆర్ గారు, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.